రాజ్యాలు పోయాయి, రాచరికాలు అంతరించాయి, ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ రాజుల కాలం నాటి వారసత్వం మాత్రం పోలేదు. రాజపుత్రులకు పోటీ ఉండేది కాదు, నేతల వారసులకు పోటీ ఉంటుంది, అంతే తేడా. మహారాష్ట్ర ఎన్నికల్లో చూస్తే ఇది ప్రజాస్వామ్యమా రాచరికమా అనే అనుమానం వస్తుంది. మరి పార్టీలు ఈ స్థాయిలో వారసుల్ని పోటీకి దింపడానికి కారణమేంటి? మహారాష్ట్రలో లోక్సభ బరిలో 35 కుటుంబాల వారసులు. మూడో తరం వారసులను రంగంలోకి దింపిన నేతలు. ఎన్నికల పోటీలో ఛత్రపతి వారసులు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ 35 కుటుంబాల వారసులు బరిలోకి దిగారు. చవాన్, ముండేలతో పాటు ఛత్రపతి శివాజీ వారసులు ఉన్నారు. ఇన్నాళ్ళు కాంగ్రెస్ను నెహ్రూ కుటుంబ పార్టీ అని విమర్శించేవాళ్లు. నెహ్రూ వారసులే దేశాన్ని ఏలుతున్నారని ఆడిపోసుకునేవారు. అలాంటి నేతలు కూడా తమ వారసులను రంగంలోకి దింపారు. ఏ విషయంలోనైనా విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టే నేతలు వారసత్వం దగ్గరికి వచ్చేసరికి సైలెంట్ అయిపోతున్నారు. పార్థ్ పవార్, డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ ఏకంగా మూడో తరం రాజకీయ వారసులు. పార్థ్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు మనవడు. ఇక సుజయ్ విఖే మాజీ కేంద్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ వారసుడు. మరో విచిత్రం ఏంటంటే, వారసుల కోసం ఈ నేతలు పోటీ నుంచి సైతం తప్పుకుంటున్నారు. పార్థ్ కోసం శరద్ పవార్ తన ఫేవరెట్ నియోజకవర్గం మాధాను వదులుకున్నారు. ఈసారి పోటీ కూడా చేయడం లేదు. కూతురు సుప్రియా సూలేను శరద్ పవార్ ఎప్పుడూ రాజకీయాల్లోకి దింపారు. ఆయన వారసురాలిగా సుప్రియా బారామతి నుంచి మరోసారి బరిలోకి దిగారు. ఇక మాధా స్థానం పోటీ విషయంలో పెద్ద డ్రామానే నడిచింది. ఇక నుంచి ఎన్సీపీ టికెట్పై పోటీ చేయాలనుకున్నాడు విజయ్ సిన్హా తనయుడు రంజిత్ సిన్హా మోహితే పాటిల్. అయితే అది సెట్ కాదని తెలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. కానీ బీజేపీ రంజిత్ సిన్హా మోహితే పాటిల్ ఆశలపై నీళ్లు చల్లింది. వారం రోజుల క్రితం హస్తానికి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకున్న రంజిత్ సిన్హా నాయక్ నింబాల్కర్ కు మాదా టికెట్ ఇచ్చింది బీజేపీ. దీంతో మోహితే పాటిల్ పరిస్థితి అడకత్తెరలో పోకచక్కల తయారైంది. మరోవైపు ఛత్రపతి శివాజీ వారసులు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఛత్రపతి శివాజీ వారసుడు ఉదయన్ రాజే భోసాలే ప్రస్తుతం సతారాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా సతారా నుంచే పోటీకి దిగారు. అటు కేంద్ర మాజీ మంత్రి ఎస్బి చవాన్ తన వారసుడు అశోక్ చవాన్ ను ఎప్పుడో రాజకీయాల్లోకి దింపారు. అశోక్ చవాన్ మహారాష్ట్ర సీఎంగానూ పనిచేశారు. అటు ఎస్బి చవాన్ అల్లుడు అశోక్ చవాన్ బావ భాస్కర్ రావు కడ్గావ్కర్ కూడా బరిలో ఉన్నారు. అశోక్ చవాన్ ఈసారి కూడా తన పాత నియోజకవర్గం నాందేడు నుంచి పోటీ చేస్తున్నారు. అటు బీడ్ స్థానం నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్న ప్రీతం, గోపినాథ్ ముండే వారసురాలు. అయితే ప్రీతంకు పోటీగా ఎన్సీపీ టికెట్పై బరిలో దిగారు ధనుంజయ్ ముండే. ఈయన ప్రీతం సోదరి, మహారాష్ట్ర మంత్రి పంకజా ముండేకు తమ్ముడి వరుసవుతాడు. దగ్గరి బంధువులే ప్రత్యర్థులుగా పోటీ పడడం ఉత్కంఠను రేపుతోంది. ఇక దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ వారసురాలిగా పూనం మహాజన్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. పూనం, ప్రీతం ఇద్దరూ బంధువులే. ఇక సమీర్ భుజ్బల్, హేమంత్ గాడ్సే, ఏక్నాథ్ షిండే, చారులత టోకాస్, ప్రియాదత్, మిలింద్ దేవరా, ఆనంద్ పరాంజపే తదితరులు పోటీకి దిగారు. వీరంతా కూడా సీనియర్ నేతల వారసులే. ఏకంగా 35 కుటుంబాలకు చెందిన వారసులు పోటీకి దిగడం మహారాష్ట్రలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఓటర్లు ఎవరి రాజకీయ వారసులకు పట్టం కడతారో చూడాలి.